హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ రొయ్యల ఇగురు. ఈ రొయ్యల ఇగురుని చిన్న రొయ్యలతో కాకుండా పెద్ద రొయ్యలతో చేసుకుంటే ముక్క టేస్టీగా కమ్మగా సూపర్ ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ చూసేద్దాం రండి. ఈ రొయ్యల ఎగురు కోసం 1/2 కేజీ పెద్ద రొయ్యల్ని తీసుకున్నాను. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసి ఇంకోసారి వాష్ చేసుకుంటే రొయ్యలకున్న నీసు వాసన మొత్తం పోతుంది. తర్వాత రొయ్యల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. పొడి మసాలా కోసం బాండీలో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 అంగుళం చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 10 జీడిపప్పు పలుకులు, 2 చీల్చిన పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. దానిలో 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ముందుగా పక్కన పెట్టిన రొయ్యల్ని మగ్గిన ఉల్లిపాయల్లో వేసి ఒకసారి కలుపుకొని 1-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత దానిలో 1 కరివేపాకు రెమ్మ, 1 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పెద్దగా కోసిన 1 ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న రొయ్యల్లో వేసి కలుపుకొని మూత పెట్టి ఇంకా 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ రొయ్యల్లో ముందుగా రెడీ చేసుకున్న పొడి మసాలా వేసి కలుపుకొని 1 కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఎగరనివ్వాలి. తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రొయ్యల్ని మ్యారినేట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మటి రొయ్యల ఇగురు కూర రెడీ. అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.